మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం అసలు హుజూరాబాద్ ఎన్నిక వైపు కానీ హుజూరాబాద్ ప్రాంతం వైపు కానీ కన్నెత్తి చూడని కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నిక చాలా చిన్నదే అంటూ మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారు సో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది సర్కారు ఓ పక్క చిన్న ఎన్నికైనప్పుడు అంతలా ఆ పార్టీలో ఆందోళన ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది ఇక హుజూరాబాద్ మొహమే చూడని కేటీఆర్ ప్రచార బాధ్యతలను కూడా మంత్రి హరీష్ రావుకు అప్పగించడం జరిగింది ఆయన కేటీఆర్ అనుయాయులు తప్ప వేరెవరూ కూడా అక్కడ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు అసలు హుజురాబాద్ ఎన్నిక తనకు సంబంధం లేదు అనే ఒక ఫీలింగ్తో ఉన్నారా లేకుంటే తన ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఓటమి భయంతోనే కేటీఆర్ ఎలా మాట్లాడుతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు నరేష్ చెప్పండి ఇదివరకే ఒకసారి అన్నారు మళ్ళీ హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదే అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం అంత చిన్న ఎన్నిక అయినప్పుడు ఇంతలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అధికార పార్టీకి ఎందుకు వస్తుంది ఇప్పుడు కేటీఆర్ అంటున్న ఈ వ్యాఖ్యల్లో మర్మం ఏంటి అంటే హుజరాబాద్ ఎన్నికల్లో ఆ గెలుపుపై రోజు రోజుకి టీఆర్ఎస్ పార్టీలో నమ్మకం సన్నగిల్లుతోంది అందులో భాగంగానే హుజరాబాద్ ఎన్నికల ఎన్నికలను చాలా లైట్గా తీసుకున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవైపు ముగ్గురు మంత్రులు పది పదిహేను మంది ఎమ్మెల్యేలు స్థానిక నేతలు పది మంది ఓటర్లకు ఒక గులాబీ నేత ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ మద్యం ఏరులై పారుతోంది ఆ ప్రలోభాలకు గురి చేస్తున్నారు జమికుంట సంతలో గిత్తలను కొనుగోలు చేసినట్టుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలను కార్యకర్తలనే టీఆర్ఎస్ పార్టీ అక్కడ కొనుగోలు చేస్తుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉన్న ఈ ఈటల రాజేందర్ అక్కడ ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నారు ఏం చేసినా కూడా ఈటల రాజేందర్ ఓడించే పరిస్థితి లేదు అన్న ఒక అంచనాకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పెద్దలు వచ్చారు అయితే హరీష్ రావును మాత్రం బలి చేసేందుకు అక్కడ ఇన్ఛార్జ్గా వేశారు హరీష్ రావు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా అక్కడ టీఆర్ఎస్ను గెలిపించే పరిస్థితి లేదు సో ఇటువంటి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళాలి అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి ఉంది ఎందుకంటే మంత్రి కేటీఆర్ ఆ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి గతంలో నాగార్జున సాగర్ హుజూర్ నగర్ ఎన్నికల్లో ఆయన అక్కడ రోడ్ షోలు నిర్వహించి పార్టీ గెలుపుకో కోసం కృషి చేశారు కాబట్టి మరి ఎందుకు హుజరాబాద్ వైపు కేటీఆర్ రావట్లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ఆ కొన్ని వాదనలను కేటీఆర్ తెర మీదకి తీసుకొస్తున్నాడు అందులో భాగంగా గతంలో హుజరాబాద్ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక మాకు లోకల్ లీడర్స్ అక్కడ ఎన్నికలను చూసుకుంటున్నారు నేను వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా హరీష్ రావును తక్కువ చేసే ప్రయత్నం కేటీఆర్ చేశారు మొదటి నుంచి కూడా ఈ హరీష్ రావు కేటీఆర్ మధ్య పేరుకు బావ భామర్దులైనా కూడా వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్న అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి కూడా హరీష్ రావా లేకపోతే కేటీఆర్ అన్న ఒక అంశము కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోంది ఇటువంటి నేపథ్యంలో హరీష్ రావును తక్కువ చేసేందుకు అది చాలా చిన్న నేత చిన్న ఎన్నిక అక్కడ స్థానిక నేతలు ఆ ఎన్నికలను చూసుకుంటారు అని చెప్పడం ద్వారా హరీష్ది ఆ పొజిషన్ కాదు కేసీఆర్ తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో చెప్పకనే చెప్పిన కేటీఆర్ తాజాగా ఈరోజు ఈరోజు కూడా మరోసారి అటువంటి వ్యాఖ్యానాలే చేశారు అదేంటంటే అది చాలా చిన్న ఎన్నిక హుజరాబాద్ అనేది చిన్న ఎన్నిక దాన్ని మేము లైట్ గా తీసుకుంటున్నామని చెప్పడం ద్వారా హరీష్ రావును ఆయన తక్కువ చేసే ప్రయత్నం మరోసారి చేశారు దాంతోపాటు హుజరాబాద్ అంటే తలకిందికి పెట్టి తపస్సు చేసినా కూడా హుజరాబాద్లో టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అనవసరంగా ఆ కేటీఆర్ ప్రచారం చేసినా అక్కడ ఓటమి పాలైందంటే ఆ ఓటమి బాధ్యతకు ఆ కేటీఆర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది సో అట్లా కాకుండా ఎనివి ఆ ఎన్నిక ఓడిపోతుంది ఎన్నిక ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ ఓటమి బాధ్యతను హరీష్ రావుకు మెడ హరీష్ మెడ చుట్టూ చుట్టడం ద్వారా హరీష్ ఇమేజ్ని మరింత డ్యామేజ్ చేసే ప్రయత్నమే కేటీఆర్లో కనిపిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హుజరాబాద్ ఎన్నికల్లో పాలైతాము అన్న అంచనాతోనే ఇంటెలిజెన్స్ సర్వేలతోనే కావాలనే కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రేపు పొద్దున హుజరాబాద్లో ఓటమిపాలు అయితే గనక మేము చాలా లైట్గా తీసుకున్నాము కాబట్టి నేను అక్కడికి ప్రచారానికి వెళ్ళలేదు నేనే ప్రచారానికి వెళ్ళి ఉండి ఉంటే గెలిచి ఉండి ఉండేవాళ్ళము అన్న ఒక వాదనను వినిపించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న అభిప్రాయాలు సొంత వ్యక్తం అవుతా ఉన్నాయి రాజేశ్వరి నరేష్ అంటే వారు వన్ సైడ్ అయింది అన్న అభిప్రాయం వినిపిస్తోంది కనుకనే ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది సుస్పష్టం ఇక హరీష్ రావుకి సంబంధించి నిజంగా అంత చిన్న ఎన్నికను భావించేటప్పుడు మంత్రి స్థాయి వ్యక్తి అక్కడే ఉండి ఇంతలా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మీరు చెప్పినట్టుగానే అక్కడి ప్రచారానికి పంపించి హరీష్ రావును టార్గెట్ చేశారు అనే భావన మొదటి నుంచి ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ పూర్తిగా టీఆర్ఎస్ ఓటమి అనేది కూడా ఖరారయ్యే పరిస్థితిలో పూర్తిగా ఇక్కడ హరీష్ రావు డ్యామేజ్ అయితే దెబ్బతినే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సో ఇది ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉందంటారు తర్వాత అయితే రాజేశ్వరి ఇది ఈ ఎన్నిక హుజరాబాద్ ఎన్నిక అనేది ఈటల రాజేందర్ గెలిపి గెలుపు ఓటమి కంటే హరీష్ రావు గెలుపు ఓటమిలాగానే ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మనకు అందుతున్న క్షేత్రస్థాయి నివేదిక కానీ మొన్న ఫోర్ సైట్ అనే ఒక సంస్థ చేసిన సర్వే కానీ తాజాగా ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇవన్నీ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ విజయం తథ్యము అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే గనక అది హరీష్ రావుకు ఓటంగా మారుతుంది సో హరీష్ రావు ఓడిపోయారు హరీష్ రావు ఇన్ఛార్జ్ గా ఉండి గతంలో దుబ్బాకలో ఓటమి పాలయ్యారు దాని తర్వాత హుజరాబాద్ లో కూడా టిఆర్ఎస్ ను ఓటమి పాలు చేశారు హరీష్ రావు కాబట్టి హరీష్ రావు గ్రాఫ్ పడిపోతుంది హరీష్ రావు ఒక ఐరన్ లెగ్ గా ఉన్నారు హరీష్ రావు మనకు అర్థమవుతా ఉంది రాజేశ్వరి ఓటమికి అంబాసిడర్ గా హరీష్ రావు ను ప్రకటించే అవకాశం అయితే ఉంది అంటారు రైట్ నరేష్ కేసీఆర్ పదే పదే హుజూరాబాద్ ఉప ఎన్నికను చిన్న ఎన్నిక అంటూ మాట్లాడటం సో అక్కడ ఎన్నిక పూర్తిగా వార్ వన్ సైడ్ అయిపోయింది ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని ప్రతి ఒక్కరూ చెబుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేని చోట గనుక ఒక డిసైడ్ అయిన తర్వాత ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే పెద్దగా మేము ఫోకస్ చేయలేదు అందుకనే ఓడిపోయిందని చెప్పే ప్రయత్నం ఏమైనా భవిష్యత్తులో చేస్తారేమో చూడాలి